అసలు బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? హాహా, ఈ ఒక్క పాయింట్ తో మొత్తం బాహుబలి బ్లాక్ బస్టర్ గా నిలిచింది కదా. ఇప్పుడు యాస్ టు సచ్ సేమ్ గా పుష్ప 2 సినిమాలో కూడా చిటికెన వేలు గోరు చూపించి సోషల్ మీడియా అంతా పోస్టర్ రిలీజ్ చేసి బీభత్సంగా హైప్ అయితే నడుస్తోంది. ఇంతకీ ఇదంతా దేనికి సంబంధించి? వాట్ రిలేటెడ్? సోషల్ మీడియా చాలా ఫాస్ట్ గా ఉంటుంది. అందులోనూ స్టార్స్ కు సంబంధించిన ప్రతి చిన్న విషయం ఇక్కడ కీలకమే, ఫ్యాన్స్ కు ముఖ్యమే. అందులో పాన్ ఇండియా ఫిల్మ్ పుష్ప 2 కు సంబంధించింది అంటే ఇంకెంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకునేదేముంది. పుష్పకు సంబంధించి ఈ మధ్య కాలంలో సుకుమార్ పుష్పరాజ్ చిటికెన వేలును హైలైట్ చేస్తున్నాడు. నెయిల్ పాలిష్ వేసి మరీ హైలైట్ చేయడంతో సీక్వెల్ స్టోరీకి ఈ నెయిల్ కు ఏదో లింక్ ఉంది. ఆ లింక్ ఏంటి అనేది కనిపెట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పనిగా మారింది. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అన్న విషయంపై ఎన్నైతే స్పెక్యులేటెడ్ స్టోరీస్ వచ్చాయో ఇప్పుడు అదే విధంగా పుష్పరాజ్ పై స్టార్ట్ అయ్యాయి. ఆ గోరు చుట్టూ బోల్డ్ అన్ని కథలు కనిపిస్తున్నాయి. ఎంతటి వాడైనా సరే తన ముందు చిటికెన వేలుతో సమానం అని పుష్పరాజ్ హింటిస్తున్నాడా? లేక మూవీలో శ్రీవల్లికి ఏదైనా జరిగి అందుకు ప్రేమగా గోరు పెంచాడా అనేది వచ్చే ఏడాది 15న థియేటర్స్ లోకి అడుగుపెట్టే వరకు తెలియదు.